టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ద్వారా రద్దు చేసిన గ్రూప్ 1 విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, దీనికి సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వెంటనే కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయము, నిరుద్యోగ యువతకు న్యాయము, నిరుద్యోగ యువతకు న్యాయము. నష్టం జరుగుతున్న సందర్భంలో లీకేజ్ ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉండి కూడా బాధ్యత తీసుకోకుండా ఏదో రకంగా మాట్లాడటం విదూరంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కొన్ని వందల హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఈ అబద్ధాల కోరు ప్రభుత్వం దిగిపోవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. ఈ ధర్నా కార్యక్రమాన్ని రూపర విద్యార్థులకు నష్టపోతున్నారు కాబట్టి లీకేజీల ప్రభుత్వం ఆయిది మెకానిజం లేనిటువంటి ప్రభుత్వం, ఈ మెకానిజం లేనటువంటి వెంటనే గద్దె దిగాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకే ఒక కోరిక ఏంటంటే ఇలా గ్రూప్ విద్యార్థులకు న్యాయం చేయాలి. ఇకనైనా ఈ లీకేజీల వల్ల జరుగుతున్న గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే ఐటీ మినిస్టర్ని రాజీనామా చేపించి ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు, అదేవిధంగా దిష్టి బొమ్మలు తగలజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టాలన్న ఉద్దేశంతో ఇలా మేము కార్యక్రమం చేపట్టాం. వచ్చే రోజుల్లో ఒకవేళ గ్రూప్ విద్యార్థులకు కానీ ఈ లీకేజీల పరం ఇదే విధంగా ఉంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరపవలసి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్పపెట్టులాగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఒకే కాదు ఇలా కేటీఆర్, అదేవిధంగా మన కవిత గారు కూడా ఇలా నష్టం జరుగుతుంది.